చరిత్రలో కనీవిని ఎరుగని ఒక యుద్ధం గురించి చెప్తా. రామాయణంలో కనీవిని ఎరుగని యుద్ధం ఏంటి అనుకుంటారా? ఒకసారి వినండి, అసలు అది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. శూర్పణక ముక్కు చెవులు కోసిన తర్వాత శూర్పణక అన్న ఎవడు? కరుడు. రావణాసురుడు కూడా శూర్పణక అన్నయ్య, కాకపోతే వాళ్ళ పెద్దమ్మ కొడుకు రావణాసురుడు. సొంత అన్న ఎవరు? కరుడు. కరుడికి వెళ్ళి చెప్తుంది, కరుడు నాకు ఇట్లా ముక్కు చెవులు కోసేశారు, వాడిని వెళ్ళి ఏదో చేయి బాబు అయ్యి అంటే వాడు అంటాడు, వాడిని అంటే వాడిని పంపడానికి నేను ఎందుకని చెప్పేసి ఓ 14 మంది రాక్షసులను పంపిస్తాడు. పంపిస్తే వెళ్ళి చూస్తుంది, వెళ్తారు వాళ్ళ మీద, రాముడి మీద యుద్ధానికి వెళ్తాడు. రాముడు ఎవరు తక్కువ? ఏకకాలంలో 13 బాణాలని ఎట్ ఏ టైం 13 బాణాలను ఒకేసారి సంధించగలడు. అట్లా ఏం చేశాడు అంటే 14 వెళ్ళిన 13 బందిని ఒకే తుడిలో కొట్టాడు. ఇంకా కొట్టిన తర్వాత చనిపోయారు. శూర్పణక చూస్తుంది, ఇంట్రా బాబు ఇట్లా చంపేశాడు అని చెప్పేసి, మా అన్నేమో కరుడేమో పెద్ద పెద్ద రాక్షసులు చంపేస్తాడు అది ఇది అని చెప్పేశాడు, ఇక్కడికి వచ్చేదాం బెబ్బే మొత్తానికి ఏమీ లేదు అని చెప్పేసి చెప్పిందనమాట. సరే అని చెప్పేసి కరుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వు నిజంగా మగాడివి అయితే, నువ్వు నిజంగా నీకంత దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని వీళ్ళని పంపించడం కాదు, నువ్వు వెళ్ళి యుద్ధానికి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి యుద్ధానికి వాళ్ళని పంపించడం కాదు, నువ్వు ఒక మగాడి అయితే. ఇంకా చాలా మాట్లాడింది తను, చాలా మాట్లాడి రెచ్చగొట్టితే ఇంక ఎవరికైనా ఏమనిపిస్తుంది, సరే వెళ్తాను నాకు నేనే వెళ్తాను ఇది అని చెప్పేసి, ఏ రాముడు అంత గొప్పవాడా అని చెప్పేసి 14,000 మందిని తీసుకొని కరుడు అనేవాడు ఒక్కడే వీళ్ళందరినీ తీసుకుని బయలుదేరుతాడు. తను వెళ్ళే ముందు గద్ద వచ్చి వాళ్తుంది అనమాట తన మీద, తన రథం మీద. అలా వాళ్ళకూడదు, అలా వాళ్ళతే వెళ్ళిన వాడు తిరిగి రాడు అని అర్థం. నెక్స్ట్ ఎర్రటి గాడిదలు వచ్చినాయి అంట, గాడిదలు వచ్చినాయి, అవి ఎదురు రాకూడదు, అక్కల అరుపులు వస్తున్నాయి అనమాట. ఇన్ని శిఖరాలు కనపడుతున్నాయి కానీ ఏ నన్నెవడేం చేస్తాడు, నేను ఎదురుగా నుంచుంటే దేవేంద్రుడు వజ్రం పట్టుకొని ఉంచినా కానీ నేను నన్నెవరు ఏం చేయలేరు అని చెప్పేసి అనుకున్నాడంట. అని చెప్పేసి సరే అని చెప్పేసి రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్తుండగానే రాముడికి ఈ శిఖరాలన్నీ అర్థమైనాయి, ఏదో పెద్ద యుద్ధం జరుగుతుంది, ఏంటి ఏదో పెద్ద వైపరీత్యం వస్తుంది అని చెప్పేసి రాముడికి అయితే అర్థమైంది. అర్థమయ్యి లక్ష్మణుడితో అన్నాడు అనమాట, లక్ష్మణ ఇక్కడ ఒక పెద్ద యుద్ధం అయితే జరగబోతుందని చెప్పేసి నాకైతే సంకేతాలు వస్తున్నాయి. సో నువ్వు ఇమీడియట్గా, అసలు ఎంత తొందరగా అంటే లక్ష్మణ చెప్పింది నువ్వు అర్థం చేసుకో, నన్ను క్వశ్చన్ చేయమాకు, పెద్ద యుద్ధం అయితే ఒకటి సంభవించబోతుంది, నువ్వు అర్జెంటుగా సీతాదేవిని తీసుకొని కుటీరం లోపలికి వెళ్ళిపో, పెద్ద యుద్ధం తీర్చేస్తా ఇక్కడ, నువ్వు చంపలేవని కాదు, ఎంతమంది రాక్షసులు వచ్చినా సరే నువ్వు ఒక్కడే చంపగలవు, మళ్ళీ నువ్వు అంటావేమో అన్నయ్య నువ్వు సీతాదేవిని తీసుకొని లోపలికి వెళ్ళేవు, నేను ఒక్కడే అంతమంది రాక్షసులను చంపి నేను వస్తానని చెప్పేసి అంటావేమో, నువ్వు అంతటి మొనగాడివే కాదంటలేదు, కాకపోతే ఇప్పుడు నేను చంపాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వు నేను చంపేసి చెప్తానని చెప్పేసి అన్నాడు అనమాట. ఈ కరుడు అప్పుడు ఏం చేస్తాడు సరే అని చెప్పేసి, కరుడు అంతకుముందు చాలామంది మునీశ్వరులు వీళ్ళందరిని చంపేసి, ఒక రాక్షసుడు కదా, చంపేసి ఉన్నాడనమాట. సరే వీడు వచ్చే ముందు వీళ్ళందరూ అనుకున్నారనమాట, వీడు ఎలాగైనా చనిపోవాలి ఇవాళ అది ఇది అని చెప్పేసి, సరే అని చెప్పేసి వెళ్తున్నాడు. 14,000 మంది మీకు ఆది పురుషులు ప్రేతల్లాగా వస్తారే, ఒక 14,000 మంది రాక్షసులు ఉద్దారడం మన స్టోరీ ఇది. అయితే వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి యుద్ధానికి వచ్చిన తర్వాత రాముడి మీదకి ఏది పడితే అది ఇసురు కొట్టారు, ఏది రాక్షసులు ఏది పడితే ఇసురు కొట్టారు, బాణాలతో కొట్టారు, నిత్తురు రాముడికి ఎలా పారుతాడో అలా పారుతుంది చూశాడు. సరే అని చెప్పేసి ఒక పట్టణ పైకి వెళ్ళేసి తన అక్షయ తూనికలు అంటే ఒక బాణం తీస్తే ఒక బాణం ఉంటుంది ఆల్రెడీ, అక్షయ తూనికలు ఏది పడితే అది, ఇప్పుడు అక్షయ పాత్ర అని చెప్పేసి పెట్టాను కదా, ఏం బాణాలు తీసే కొంది వస్తాడు ఉంటాయి ఏమైపో. అట్లాగా రాముడు ఇంకా కోదండి మండలాకారంగా తిప్పి ఒకసారి పట్టుకొని లాగి వదులుతుంటే రాముడు ఎప్పుడు బాణం తీస్తున్నాడు ఎప్పుడు పెడుతున్నాడు చెప్పే కదా, రాముడు ఎట్టేటం 13 బాణాలను విడిచిపెట్టగలడంట. ఒక ఏకకాలంలో రథాల యొక్క గుర్రాలని, రథ సారథి, రథ పైన ఉన్న జెండాలని, నెక్స్ట్ రథం పైన ఉన్నవాడిని ఎట్టేటం కొట్టగలడు 10 బాణాలు. అట్లా ఎప్పుడు తీస్తున్నాడు ఎప్పుడు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పగలిగిన వాడు అంట. అది ఎప్పుడు ఐడెంటిఫై అవుతుందంటే, ఒరే ఇంతమంది పడిపోయారు చూడు, ఇంతమంది పడిపోయారిన తర్వాత ఒరే ఇన్ని బాణాలు విడిచిపెట్టాడు రాముడు అని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. అప్పుడు కౌంట్ చేసుకుంటున్నారంట. సరే కొట్టాడు యుద్ధం జరుగుతుంది, మొత్తం రాక్షసులంతా చనిపోయిన తర్వాత ఇద్దరు మిగిలారు, ఒకడు కరుడు, ఇంకోటేమో తన రథసారథి. నేను ఉండగా మీరు యుద్ధానికి వెళ్ళడం నేను వెళ్తా అని చెప్పేసి తను వాడేదో పెద్ద ఫైటర్ లాగా వచ్చాడు, కానీ రాముడు వాడిని ఒక్క బాణంతో కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత ఇంకా కరుడు వెళ్తున్నాడు యుద్ధానికి. కరుడు వెళ్ళి అది ఇది చాలా ఘోరంగా జరుగుతుంది వీళ్ళిద్దరు ఫైటింగ్.
ఇంకా ఫైటింగ్ జరిగిన తర్వాత కూడా ఇంకా దేవతలు అందరూ చూస్తున్నారంటే ఇక్కడ చనిపోవాలి, ఇంకా మునీశ్వరుడు అది ఇది చనిపోవాలని చెప్పేసి చూస్తున్నారు. ఫైనల్గా ఇంకా ఈ కరుణ్ణి మన రాముడు చంపేస్తాడు. అది స్టోరీ కరదోష నాదకుడు. తర్వాత మన అక్క సూర్పణక్క ఏం చేస్తుంది, రావణాసుడి దగ్గరికి వెళ్తుంది, అది నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రూమ్ నాస్త్రయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.